రిజర్వేషన్ పరిరక్షణ సమితి రిజర్వేషన్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో కర్నూలులో జ్యోతిరావు పూలే విగ్రహం దగ్గర సామాజిక న్యాయ దీక్ష చేపడతామని అన్నారు. భారత రాజ్యాంగం ప్రకారం సామాజిక ఆర్థిక రాజకీయ న్యాయం జరగాలి. దేశంలో అన్ని కులాలు మతాలు ప్రాంతాలు వర్గాలు అభివృద్ధిలో సమాన న్యాయం జనాభా లెక్కల్లో బీసీ కులాల జనాభాను లెక్కించాలి అని డిమాండ్ చేశారు. రాజ్యాంగం కల్పించిన రిజర్వేషన్లు సక్రమంగా అన్ని రంగాల్లోనూ అమలు చేయాలని ఆర్పీఎస్ జాతీయ అధ్యక్షుడు డిమాండ్ చేశారు. రాజ్యాంగం ప్రకారం ప్రకృతి సంపద అయిన భూమి గనులలోనూ కాంట్రాక్ట్ వ్యవస్థలోనూ పరిశ్రమల ఏర్పాటులోనూ బ్యాంకులు ఇచ్చే రుణాల్లో జనాభా నిష్పత్తి ప్రకారం బహుజనులకు హక్కు కల్పించాలన్నారు. విద్య వైద్యం జాతీయం చేయాలని వారు డిమాండ్ చేశారు. భారత రాజ్యాంగం ప్రకారం ప్రజలకు సామాజిక ఆర్థిక రాజకీయ న్యాయంతో పాటు ఆర్థిక సమానత్వాన్ని రాజకీయ సమానత్వాన్ని సాధించడంలో ఈ దేశంలో 75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో పార్టీలు ప్రభుత్వాలు వైఫల్యం చెందాయి. ఇప్పటికీ భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి హక్కుల్ని ప్రజలందరికీ సమానంగా పంచాల్సినటువంటి పాలకులు కులాల వారీగా సమాజాన్ని విడగొట్టి కేవలం అభివృద్ధి పేరుతో అధికారం పేరుతో దోపిడీ పాలన భారతదేశంలో కొనసాగిస్తూ మత రాజకీయాలు కుల రాజకీయాలు ప్రజలకు విద్య అనేటువంటిది లేకోకుండా ఉద్యోగాలు అనేటువంటిది లేకోకుండా ప్రకృతి సంపద అయినటువంటి భూముల్లో హక్కు లేకోకుండా ప్రభుత్వ ఆధీనంలో ఏర్పాటైనటువంటి పరిశ్రమలు కావచ్చు ఉపాధి కావచ్చు ఈ దేశంలో ఉన్నటువంటి దళితులకు బలహీన వర్గాలకు గిరిజనులకు మైనార్టీలకు దక్కకుండా కేవలం మనువాద భావజాలంతో భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి అంశాల్ని అమలు చేయకోకుండా కుట్ర జరుగుతూ ఉంది. ఆ కుట్రను అర్థం చేసుకోవాల్సిన